తైరి అంటే స్వీట్ రైస్ తయారు చేస్తాము. స్వీట్ రైస్ కి తయారీకి 1/2 కప్పు కాపులు శనగలు 6 గంటల సేపు నానబెట్టి తీసుకున్నాను. 1 కప్పు బియ్యం తీసుకున్నాను. 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. కొబ్బరిను పీసులు పీసులుగా తీసుకున్నాను. ఆయిల్ 1/2 కప్పు. యాలకుల పొడి పెద్ద యాలకులు అర్ధం అర్ధం దంచి తీసుకున్నాను. ఇప్పుడు బియ్యాన్ని కడిగి కుక్కర్ లో వేస్తూ ఉన్నాను. 1:2 నీళ్లు వేస్తూ ఉన్నాను. దీన్ని ఉడికించాలి. కుక్కర్ మూత ఉంచి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. చూడండి, అన్నం తయారైంది. దీన్ని కొద్దిగా ఫ్రీ చేసుకోవాలి. తరువాత పెడతాము. ఆయిల్ వేస్తూ ఉన్నాను. పెద్ద యాలకులు, చిన్న యాలకుల పొడి, బెల్లాన్ని కరిగించి తీసుకున్నాను. ఇందులో బియ్యం అన్నంలో కలుపుతూ ఉన్నాను. కొబ్బరి వేస్తూ ఉన్నాను. ఉడికించిన శనగలు ఇందులో వేస్తూ ఉన్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా మిక్స్ అయ్యింది. ఇప్పుడు తరువాత పెట్టినాం కదా, ఇందులో వేస్తూ ఉన్నాను. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మూత ఉంచి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. స్వీట్ రైస్ తయారవుతుంది. చూడండి, స్వీట్ రైస్ ను సర్వింగ్ బౌల్ లో తీస్తూ ఉన్నాను. స్వీట్ రైస్ రెడీ.